జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏబీ వెంకటేశ్వరరావు గారు చాలా హెరాస్మెంట్ ఫేస్ చేశాడు. ఇది అందరికి తెలుసు. ఆయన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఇంటెలిజెన్స్ డీజీపీగా పనిచేశాడు. మరి ఆయన మీద వైఎస్ఆర్సీపీ చాలా కోపం పెట్టుకుంది. అధికారంలోకి రాగానే టార్గెట్ చేశారు ఆయన్ని. ఆయన కనుక కొనసాగుంటే డీజీపీ అవ్వడానికి అవకాశం ఉండేది. ఆయనకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డీజీపీగా పనిచేసిన రాజేంద్రనాథ్ రెడ్డి గారు జూనియర్ యాక్చువల్గా. కానీ ఆయన్ని టార్గెట్ చేసి మరి అంత సీనియర్ పొజిషన్లో ఉన్న వ్యక్తిని సస్పెండ్ చేసి జీతం కూడా లేకుండా దాదాపు 4.5 ఏళ్ల పాటు ఉద్యోగం లేకుండా చేయగలిగాడు జగన్మోహన్ రెడ్డి. సో అది ఒక ఉదాహరణగా చూపించాడు అందరికీ. మీరు నాకు ఎదురు తిరిగితే, నా గనక ఇష్టం లేకపోతే మీరంటే నేను ఏమి చేయగలను అని ప్రూవ్ చేశాడు. ఆయన ఎంతో పోరాడి చివరికి రిటైర్మెంట్కి ఒక్కరోజు ముందు మే నెల 31వ తేదీన ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీపీ కింద రిటైర్ అయ్యారు. అదంతా కూడా ఆయన పోరాట ఫలితమే, అది అందరికీ తెలుసు. సో ఆయన అంత గట్టిగా నిలబడి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మరి 4.5 ఏళ్ల పాటు ఫైట్ చేసి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ తీర్పుతోటి తన ఉద్యోగాన్ని తిరిగి తెచ్చుకోగలిగాడు. సో అందరూ ఏమని భావించారంటే, ప్రభుత్వం మారిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఏబీ రావు గారికి ఒక మంచి పోస్టింగ్ ఇస్తారు, ఏదో సలహాదారుగా తీసుకుంటారేమో, లేకపోతే బోల్డన్ కేసులు ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద, ఈ కేసులకు సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఫామ్ చేసి దానికి అధికారిగా ఆయన నియమిస్తారేమో, ఇట్లాంటి చాలా ప్రచారాలు నడిచినాయి. కానీ కారణం చాలామందికి అర్థం కాలేదు. మరి కోట ప్రభుత్వం వచ్చి దాదాపు 4 నెలల అయిన తర్వాత కూడా ఏబీ వెంకటేశ్వరరావు గారికి ఎటువంటి మరి పదవి, ఎటువంటి పొజిషను, ఎటువంటి భాగస్వామ్యం కొత్త ప్రభుత్వంలో రాలా. చాలామంది చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఏబీవీ రావు గారి కేసు ఏమైంది, ఎందుకని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయనకి ఎటువంటి అవకాశం కల్పించడం లేదు. ఆయన మరి ఆనాటి టీడీపీ ప్రభుత్వం కోసం కదా అంత కోల్పోయాడు. ఆ పేరు చెప్పి కదా ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హెరాస్ చేసింది. ఆయన ఏదో చంద్రబాబు నాయుడుకి చాలా దగ్గరని, తెలుగుదేశం పార్టీకి చాలా దగ్గరని, వాళ్ళ కోసం ఎంతో చేశాడని డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు అని ఆరోపణలు వచ్చినాయి కదా. మరి నిజంగా అంత చేసి ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు తన నెత్తి మీద కూర్చోబెట్టుకోవాలి, ఆయన్ని ప్రభుత్వంలో ఉన్నతమైన పదవిని ఇవ్వాలి. ఏమీ జరగలేదు. చాలామందికి ఈ విషయం అర్థం కాల. కొంతమంది అయితే విమర్శించారు కూడా చంద్రబాబు నాయుడిని. ఆయన అంతే, ఆయన తన కోసం ఎవరైతే మరి సాక్రిఫైస్ చేశారో, ఎవరైతే త్యాగం చేశారో, ఎవరైతే చాలా ఇబ్బందులు పడ్డారో వాళ్ళని అసలు పట్టించుకునే పట్టించుకోరు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏబీవీ రావు గారి కేసు అని చెప్పి చాలామంది మాట్లాడుతూ వస్తున్నారు అప్పటికీ ఇప్పటికీ. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏమిటంటే, ఆయన మీద కేసు ఏమిటో చాలామంది మర్చిపోయి ఉంటారు. డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు ఆయన కొన్ని ఎక్విప్మెంట్స్ని కొనడానికి ప్రపోజల్ పెట్టారు ఇజ్రాయెల్ నుంచి. ఇది ఆయన ఉద్దేశపూర్వకంగా లంచాలు తినడానికి, అవినీతికి పాల్పడడానికి ఈ ప్రపోజల్ పెట్టి దాన్ని ఆమోదింపజేసి దానికి డబ్బులు కూడా చెల్లించి లాభపడ్డాడు. ఎందుకంటే ఆయన కొడుకు పేరు మీద ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ ద్వారానే ఇజ్రాయెల్ ఎక్విప్మెంట్ కొన్నారు అని చెప్పి ఆరోపించారన్నమాట. అప్పుడు ఆ పేరు మీద ఫస్ట్ సస్పెండ్ చేశారు, ఇప్పుడు 2020 ఫిబ్రవరిలో చేసిన తర్వాత ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళి అప్పుడు రిలీఫ్ తెచ్చుకున్నారు. తెచ్చుకుంటే 2022 రెండు సంవత్సరాలు పట్టింది. 2022లో ఆయనకి మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారు, ఇదే స్టేషనరీ అండ్ ప్రింటింగ్ డీజీపీగా. ఇచ్చిన రోజునే మీడియా వాళ్ళు వెళ్ళి ఆయన కలిశారు. ఆ సందర్భంగా చాలా మాట్లాడాడు ఆయన. సో ప్రస్తుతం ఆ రోజు మాట్లాడారు అని చెప్పి మళ్ళీ సస్పెండ్ చేశారు రెండోసారి. అది 2024 మే 30వ తేదీ వరకు కొనసాగింది. సో 4.5 ఏళ్ల పాటు ఆయన్ని ఉద్యోగానికి దూరంగా ఉంచగలిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఏదైతే ఎక్విప్మెంట్ ప్రొక్యూర్ చేయడానికి ఈయన ప్రయత్నం చేశారని చెప్పారో ఆ విషయంలో ఆయన వాదన ఏంటంటే, అసలు డీజీపీ ఇంటెలిజెన్స్కి ఏ ఎక్విప్మెంట్ని కొనేటువంటి అధికారమే లేదు. రెండు, ఎక్విప్మెంట్ కొన్నారు అని చెప్పి కేసు పెట్టారు కదా, అసలు ఎక్విప్మెంట్ను కొనలేదు. కొనని ఎక్విప్మెంట్లో అవినీతి ఎట్లా జరుగుతుంది? కాబట్టి ఇదంతా కూడా ఫాయిస్టెడ్ కేసు, బనాయించిన కేసు, ఇందులో వాస్తవాలు లేవు. అయితే ఆ మెయిన్ కేసు అట్లా ఉండగానే రెండుసార్లు ఆయనకి మరి మెమోలు ఇచ్చి ఏమిటవి, డిసిప్లినరీ ప్రొసీడింగ్స్. లేటెస్ట్ డెవలప్మెంట్ ఏమిటంటే, ఈ రెండు డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ను కూడా ఇప్పటి ప్రభుత్వం ఎత్తివేసింది, ఆ ఫైల్స్ని క్లోజ్ చేసింది. ఎందుకంటే వాటి మీద యాక్చువల్గా ఒక ఆఫీసర్ను పెట్టి విచారణ చేయాలి. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఏ ఆఫీసర్ని నియమించలా, కాబట్టి ఆటోమేటిక్గానే ఎక్స్పైర్ అయిపోయింది అది. అంతకాలం పాటు ఎవరు ఏమో పట్టించుకోకుండా మీరు ప్రస్తుతం మాట్లాడారని చెప్పి ఒక ఛార్జ్ చేసి వదిలేశారు అంతే. అందువల్ల ఇప్పుడు ప్రభుత్వం ఆటోమేటిక్గా ఆ ఫైల్స్ని క్లోజ్ చేయాల్సి వచ్చింది. ఆయన మీద ఇంకేమున్నదండి, ఇంకొక కేసు ఉన్నది, అది మెయిన్ కేసు. ఏమిటి, ఈ ఎక్విప్మెంట్ని కొనడంలో ఆయన అవినీతికి పాల్పడ్డారు అనే కేసు. విచిత్రం ఏంటంటే,
ఈయన కొలీగ్సే చాలామంది పిఎస్ఆర్ ఆంజనేయులు ఇట్లాంటి వాళ్ళు. ఆనాడు మరి జగన్మోహన్ రెడ్డికి దగ్గర అవడం కోసం అని చెప్పి ఇవన్నీ క్రియేట్ చేశారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఏబీ రావు గారు అంటే పడదు, ఏదో చేసి ఆయన సస్పెండ్ చేయండి, ఉద్యోగం తీసేయండి అన్నాడు, డిస్మిస్ చేయించాలి అన్నాడు. అందుకోసం అని చెప్పి మరి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇంకా సీఎం ఆఫీస్లో ఉండేటువంటి కొంతమంది అని చెప్తున్నారు, ప్రవీణ్ ప్రకాష్ ఇట్లా పేర్లు ఉన్నాయి, ఎంతవరకు నిజమో తెలియదు. వీళ్ళంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని సంతోషపెట్టడానికి ఈయన మీద కేసు బనాయించి డిస్మిస్ చేయడానికి ప్రయత్నించారు. చాలామంది గుర్తుండే ఉంటుంది, డిస్మిస్ చేయమని యూపీఎస్సీకి రాశారు వాళ్ళు. అయితే యూపీఎస్సీ ఒప్పుకోలేదు. మీరు ఏ రకమైన ఛార్జ్ ఇంతవరకు ప్రూవ్ కాకుండా ఏ విధంగా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని మేము డిస్మిస్ చేస్తామని చెప్పి వాళ్ళు నిరాకరించారు. సో ఇప్పుడు ఆ రెండు ఛార్జెస్ డ్రాప్ అయిపోయినాయి. ఇంకొకటి ఆ మెయిన్ కేసు ఉన్నది, అది ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉన్నదట, కూటమి ప్రభుత్వంలో. ఆ ఫైల్ కూడా క్లోజ్గా అయిపోయింది అనుకోండి, ఒకవేళ ఇదిగో అసలు ఇంటెలిజెన్స్ డీజీపీకి ఈ విషయంలో నిర్ణయాలు తీసుకునే అధికారమే లేదు, కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాడని, దానివల్ల ప్రభుత్వానికి నష్టం వచ్చిందని, అదేదో ఎక్విప్మెంట్ కొన్నారని, ఇవన్నీ కూడా నడవు, ఇవన్నీ కూడా అబద్ధాలని తెలిసిపోతుంది. కాబట్టి ఈ కేసుని మేము క్లోజ్ చేస్తున్నాము అని చెప్పొచ్చు ఈ ప్రభుత్వం. ఒక్కసారి కనుక ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ విషయంలో కూడా అప్పుడు ఏబీ రావు గారు కంప్లీట్గా ఫ్రీ అవుతారు. ఆయనకి సంబంధించి ఎటువంటి ఛార్జీ కూడా ప్రభుత్వంలో ఉండదు. బహుశా ఈ ఛార్జ్ ఇంకా అలా ఉండటం వల్లనే చంద్రబాబు నాయుడు గారు ఇంతకాలం పాటు ఏబీవీ రావు గారికి మరి ఎటువంటి పదవి, ఎటువంటి అవకాశం కల్పించలేదు ప్రభుత్వంలో అని అనుకోవాలి. ఎందుకంటే ఈ విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తగా ఉంటారు కదా. ఒకవేళ ఏదైనా తీసుకుని పదవి ఇచ్చారనుకోండి, ఆయన మీద మరి కేసు ఉన్నది, అవినీతి కేసు ఉన్నది, అది పెండింగ్లో ఉంది, అప్పటికీ ఇప్పటికీ రిటైర్ అయినప్పటికీ పెండింగ్లోనే ఉంటుందండి అది. అందువల్ల ఇది మంచి పద్ధతి కాదు, చంద్రబాబు నాయుడు కావాలని తన మనిషి కాబట్టి ఇట్లా చేశాడు అని చెప్పి అంటారని చెప్పి బహుశా ఆయన ఇంతవరకు ఏబీవీ రావు గారికి ఎటువంటి పదవి, ఎటువంటి అవకాశం కల్పించలేదు, ఎటువంటి బాధ్యతని అప్పచెప్పలేదు అని అనుకోవచ్చు. ఒక్కసారి ఆ మిగిలిపోయినటువంటి ఒక్క కేసు ఆ ఫైల్ కూడా క్లోజ్ అయిపోతే, ఆయన నేమ్ క్లియర్ అయితే అందులో కూడా, బహుశా అప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయనకి అవకాశం కల్పించవచ్చు. చాలామంది భావన ఏంటంటే చాలా కేసులు ఉన్నాయి, ఇప్పుడు ఆ కేసులు సక్రమంగా నడవడం లేదనే ఫీలింగ్ కూడా చాలామందికి ఉంది. అటువంటి వాటికి మరి ఏబీవీ రావు గారు పని చాలా ఉపయోగపడతారు, ఎందుకు ఆయన ఉపయోగించుకోవడం లేదు ఆయన సర్వీసెస్ని అనేటువంటి భావన చాలా బలంగా ఉంది. బహుశా చంద్రబాబు నాయుడు గారు ఈ కేసు మూలంగానే ఇంతకాలం పాటు వెయిట్ చేశారు. ఇప్పుడు ఆ మూడో కేసు కూడా పోతే అప్పుడు ఏబీవీ రావు గారికి తగిన బాధ్యతలు కూటమి ప్రభుత్వంలో అప్పచెబుతారు అని ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు.